డెల్లీ విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చదురు మధుర ఘటనలు మినహా తెలంగాణలో బంద్ ప్రశాంతం. డిపో గడప దాటిన ఆర్టీసీ బస్సులు. ఖమ్మంలో సిపిఐ ప్రదర్శన, రాస్తారోకో, కోనంనేని సాంబశివరావును విడుదల చేయాలని డిమాండ్. రిలే నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించిన సిపిఐ. మూడో రోజు రైలు రోకోను విరమించుకున్న తెలంగాణ జేఏసీ. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. యథాతథంగా నడుస్తున్న రైళ్లు. బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన పొలిటికల్ ఉద్యోగ జేఏసీలు. తెలంగాణ వచ్చే వరకు ఆందోళన కొనసాగుతాయని ప్రకటన. వార్తల్లోని వివరాలు. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో చదురుమదురు ఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ ఉద్యమంపై పోలీసు నిర్బంధాన్ని నిరసిస్తూ అక్రమ కేసులు నమోదును ఖండిస్తూ జేఏసీ ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఖమ్మం పట్టణంలో తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు బంద్ జరిగింది. విద్యా సంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు డిపో గడప దాటి బయటకు రాలేదు. వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. సినిమా హాళ్లు పగటిపూట ఆటలను రద్దు చేశాయి. బ్యాంకులు, పెట్రోల్ బంకులు, దుకాణాలు మూసివేశారు. ఆటోలు మాత్రం నడిచాయి. రాజకీయ పక్షాలు ఎవరికి వారే ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జేఏసీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. న్యూ డెమోక్రసీ ర్యాలీలో పాల్గొన్నది. కూనంనేని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పలుచోట్ల ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించింది. టీఆర్ఎస్ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. పార్టీ నేతలు దిండిగాల రాజేందర్, రామారావు, గోపగణ శంకర్రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. తెలంగాణ ప్రజలను, ప్రజా ప్రతినిధులను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమేని సాంబశివరావు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో బంద్ జరిగింది. సాంబశివరావును అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిపిఐ పలుచోట్ల ఆందోళనకు దిగింది. పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ వరకు చేరుకుని రోడ్డుపైన బైఠాయించి రాస్తారోకో చేశారు. కునోమ్నేని వెంటనే విడుదల చేయాలని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు తెలియజేసేందుకు హెల్త్ బులెటిన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోనమిని దీక్ష చేపడితే అరెస్ట్ చేశారని, అయినా ఎమ్మెల్యే జైల్లోనే దీక్ష కొనసాగిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమం ఇవాళ సకల జనుల సమ్మె 34వ రోజు చేరుకుంది. మరొక వైపున మా పార్టీ నాయకుడు, శాసనసభ్యులు కామెడీ సాంబశివరావు గారు గత 4 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష జైల్లో కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ కనీసం మా సాంబశివరావు గారి ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం తెలియజేయకుండా ఇలా నిర్బంధ ఖండన అమలు చేస్తూ ఉన్నారు. ఇలా సాంబశివరావు గారి నిరవధిక దీక్షకు మద్దతుగా ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇలా ఖమ్మం జిల్లా బంద్కు పిలుపుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ జయప్రదంగా కొనసాగుతూ ఉంది. ఖమ్మం పట్టణంలో కూడా వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు అన్ని కూడా
ఇలా సంపూర్ణంగా బంద్కు మద్దతు తెలియజేసి బంద్ పాటిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం మీద నిర్బంధ ఖండను మానుకొని వెంటనే తక్షణమే ఇవాళ అక్రమంగా పెట్టినటువంటి కేసులను ఎత్తివేసి నిరాధిక నిరాహార దీక్షను ఇలా కొనసాగించే విధంగా తగిన ఇది చేయాలని ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా హింసాయుత మార్గంలో నిర్వహించినటువంటి నిరవధిక నిరాహార దీక్షలకు కూడా ఇవాళ పర్మిషన్లు ఇవ్వకుండా నిర్బంధంగా అరెస్టు చేసి జైళ్లలో పెట్టి ఈ ఉద్యమాన్ని నడపాలనేటువంటి ప్రయత్నాలను ముఖ్యమంత్రి మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయు, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సీ ఆర్మ్ సౌకర్యం కలదు. రెండు కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయ సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. మూడు రోజుల రైలు రోకో కార్యక్రమాన్ని తెలంగాణ జేఏసీ విరమించుకుంది. దీంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. రెండు రోజులుగా స్టేషన్లో ఉన్న భారీ బందోబస్తును సడలించింది. గత మూడు రోజులుగా పోలీసు వలయంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లకు నేడు విముక్తి లభించింది. పోలీసు బలగాలను ఉపసంహరించడంతో ప్రయాణికులు స్వేచ్ఛగా ప్రయాణించే వీలు కలిగింది. రెండు రోజులుగా ప్రయాణికులు లేక వెలవెలపోయిన రైల్వే స్టేషన్లు తిరిగి కిటకిటలాడాయి. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు రైలు మార్గం పట్టారు. తెలంగాణ ప్రజలను, ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆరోపించింది. ఇష్టారాజ్యంగా అరెస్టుల పర్వం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ బంద్ సందర్భంగా ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట న్యూ డెమోక్రసీ ఆందోళనకు దిగింది. బస్సులను బయటికి రానివ్వకుండా డిపో గేట్లో ధర్నా చేసింది. ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, తెలంగాణ పాటలు పాడారు. బంద్కు సహకరించాలని ఆర్టీసీ కార్మికులను న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు కోరారు. తెలంగాణలో రాక్షస నిర్బంధం కొనసాగుతుందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రంగారావు డిమాండ్ చేశారు. సభ్యుడు కూనంనేని సాంబశివరావును ఖమ్మం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేస్తూ జైలు ఎదుట సిపిఐ ఆందోళనకు దిగింది. కూనంనేని ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా సిపిఐ కార్యాలయం నుంచి ప్రదర్శనగా ఖమ్మం జిల్లా జైలు వద్దకు చేరుకున్న సిపిఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కూనంనేని ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున ఆయన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. శాసనసభ్యుడు ఆమరణ దీక్ష చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని జిల్లా సిపిఐ కార్యదర్శి భాగం హేమంత్రావు విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా మా సిపిఐ పార్టీ నాయకులు కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు గారు
పద్నాలుగో తారీఖున కొత్తగూడెంలో నిరవధిక నిరాహార దీక్షకు చేయడానికి ఉపక్రమిస్తే పోలీసులు ప్రభుత్వం కుట్ర పన్ని అక్కడ అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించడం జరిగింది. జైల్లో కూడా గత 4 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షను జైల్లోనే ఆయన కొనసాగిస్తా ఉన్నాడు. కానీ ప్రభుత్వం మాత్రం కనీసం ఎమ్మెల్యే అనేటువంటి ఇది కూడా లేకుండా కనీసమైనటువంటి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కూడా ఇలా ప్రజలకు తెలియజేయకుండా ఒక నిర్బంధ కాండను అమలు చేస్తా ఉన్నారు. కనీసం ఆయన చూడటానికి మా పార్టీ నాయకత్వానికి కూడా అనుమతి ఇవ్వకుండా ఇవాళ జైల్లో పెట్టి నిర్బంధంలో పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము సాంబశివరావు గారి ఆరోగ్యానికి ఎటువంటి హాని జరిగినా ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, జైళ్ళ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సాంబశివరావు గారికి సంబంధించి ఇవాళ వెంటనే తక్షణమే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం తెలియజేసి హాస్పిటల్ షిఫ్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలా, హాస్పిటల్లో కూడా ఆయన నిరాదీక్షను కొనసాగేలా ఇవాళ అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కొనవనేని సాంబశివరావు గారిని 4 రోజులుగా జైల్లో నిర్బంధించి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా తెలియజేయకుండా ప్రభుత్వ యంత్రాంగం, జైలు అధికార యంత్రాంగం వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అన్నా హజారే ఒక లోక్పాల్ బిల్లు కోసం 11 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆయన వెనక కార్పొరేట్ ల్యాబీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే గజగజ వణిగిపోయి లోక్పాల్ బిల్లుకు అంగీకరించింది. కానీ తెలంగాణ సమాజం కోసం 700 మంది చనిపోయి అనేక మంది నిరాహార దీక్షలు చేస్తూ అనేక మంది శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తూ ఉంటే అన్నా హజారే ఇచ్చినటువంటి కనీస విలువ కూడా తెలంగాణ సమాజానికి 4.5 కోట్ల మంది ప్రజలకు ఇవ్వకపోవడం అనేటువంటి అత్యంత దుర్మార్గమైంది. సాంబశివరావు గారికి సంబంధించినటువంటి డిమాండ్లు పరిష్కరించి ఆయన అమర నిరాహార దీక్షను విరమించిన తగిన చర్యలు తీసుకోవాలా, ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ప్రజలందరికీ బహిరంగ వెల్లడించాలని చెప్పి నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. దంత వైద్య రంగంలో 8 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుచుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల. ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్ళు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్ళు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు, ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్ నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. ఫోన్ 08742221777. ఖమ్మం జైల్లో ఆమరణ దీక్ష చేస్తున్న కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా 233 మంది ఖైదీలు దీక్ష చేపట్టారు. ఈ ఉదయం అల్పాహారం కూడా తీసుకోలేదు. కూనంనేని ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆందోళనకు దిగింది. జైల్లో కూనంనేని 4 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన వివరాలను గోప్యంగా ఉంచడాన్ని సిపిఐ ఖండించింది. జైలులో 4 రోజులుగా కూనంనేని దీక్ష చేస్తున్న ఆరోగ్య వివరాలు తెలియజేయకపోవడాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఐ ఆందోళనకు దిగింది. కూనంనేనికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెంటనే వివరాలు తెలపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. హాస్పిటల్లోకు చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు నిలువరించారు. సిపిఐ డిమాండ్ మేరకు ప్రభుత్వ వైద్యుడు కూనంనేని ఆరోగ్య విషయాలను వివరించారు. వేరే రిపోర్ట్స్ ఏదైనా కానీ మనము చెప్పడానికైతే వేరే విధంగా ఉంటుంది. వెయిట్ రికార్డింగ్ అనేది అందరూ చూసుకుంటారు, చూసుకునేది కాబట్టి దాంట్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చేది అనేది ఎవరు ఉండదు. చెప్పండి, మీరు తెప్పించారని చెప్పారు, ఒకళ్ళే ఉన్నారని చెప్పారు, ఇప్పుడు ఈసీఆర్ ఒక్కడే ఉన్నారని చెప్పారు, తెప్పించారన్నారు, పెట్టారు రాత్రి అమ్ములని కలెక్టర్ గారు ఫోన్ చేసి మా నాయకులు అంతా పోయారు. మేము కోరినంటే మీ రిపోర్ట్ అక్కడ ఎట్లా ఉన్నా సరే మాకు హాస్పిటల్ చెప్పింది
వైటల్స్ రికార్డ్ చేస్తున్నాము, ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్ చూస్తున్నాము, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఫిజిషియన్ కి ఇస్తున్నాము, వాళ్ళు మానిటర్ చేస్తున్నారు, దాని ప్రకారం వైద్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితుల వలన ఖమ్మం జిల్లాలో మెట్ట పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారుల ద్వారా పంట నష్ట వివరాలను అంచనా వేశామని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలో దాదాపు 40 రోజులుగా వర్షాలు లేవు. దీంతో మెట్ట పంటలు వడిలిపోతున్నాయి. అడపాదడప పడుతున్న చాలీచాలిన వర్షాలకు మరింతగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే వర్షాభావ పరిస్థితి కొనసాగితే మెట్ట పంటలు చేతికి రావడం కష్టం. విద్యుత్ కోత కూడా తోడుకోవడంతో అన్నదాతలు పంటలు కాపాడుకునే అవకాశం లేకుండా పోతోంది. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ పంటల పరిస్థితిపై ప్రాథమిక సమాచారాన్ని సేకరించిందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. జిల్లాలో 26 మండలాల్లో మెట్ట పైర్లు దెబ్బతినే పరిస్థితి ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు తెలుపుతున్నాయన్నారు. సుమారు 80,000 హెక్టార్లలో పంటలు దెబ్బతినే పరిస్థితి ఉందని, ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని కలెక్టర్ చెప్పారు. మాయిస్చర్ స్ట్రెస్ అంటే తేమ లేకపోవటం వలన ఈ వర్షాలు లేవు కదా, ఇందులో వర్షాలు ఇప్పుడు మంచిగా పడితే అవి రికవర్ అయ్యే ఇవి అన్నీ కూడా సాగితే మరి వర్షాధారిత పంట కాబట్టి డెఫినెట్గా దాని మీద దాన్ని ఇంపాక్ట్ ఉంటుంది. 4,690,64,690 హెక్టేర్లు ఈ 26 మండలాల వరకు జిల్లా అంతా ఏరియా కాదు. సో ఈ 26 మండలాల్లోనే ఈ సింప్టమ్స్ కనపడ్డాయి. ఇల్లందు మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నరసయ్య అరెస్టును న్యూ డెమోక్రసీ ఖండించింది. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నేతలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని తీవ్రంగా విమర్శించింది. ఇల్లందు సమీపంలోనే గాంధీనగర్ వద్ద నిన్న రైలు రోకో చేస్తున్న గుమ్మడి నరసయ్యతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేతలందరినీ కామేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైలు రోకో సందర్భంగా నమోదు చేసిన అక్రమ కేసులన్నీ ప్రభుత్వం బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు నీ డెమోక్రసీ నేతలు. రాష్ట్రంలో అప్రకృతి రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని తెలంగాణ జేఏసీ ఆరోపించింది. 3 రోజుల రైలు రోకోను అడ్డుకునేందుకు ప్రభుత్వం 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని విమర్శించింది. ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. జిల్లా సిపిఐ కార్యదర్శి బాగా హేమంతరావు, నాయకులు పోటు ప్రసాదరావు, సలాం, సంగయ్య, జానిమియా, జేసీ కో కన్వీనర్ కూరపాటి రంగరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. సకల జనుల సమ్మెను అణిచివేసేందుకు ప్రభుత్వం కుటిల యత్నం చేస్తోందని విమర్శించారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనమేని సాంబశివరావు దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైల్లో నిర్బంధించారని చెప్పారు. కూనమేని జైల్లోని దీక్ష కొనసాగిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం తెలియజేయడం లేదని ఆరోపించారు. కనీసం ములాఖత్ ఇవ్వకుండా కూనమేనిని ఎవరినీ కలవనీయకుండా చేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రెండు కూడా ఈ ఉద్యమాన్ని అణచివేసేటువంటి దాంట్లో భాగంగా ఈ తెలంగాణ ఉద్యమం మీద ఒక నిర్బంధకాండని అమలు చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా చాలా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని అణచివేసే దానికోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ గత 3 రోజులు పిలుపునిచ్చినటువంటి రైలు రోకో కార్యక్రమాన్ని భగ్నం చేసేదానికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తూ లాఠీ ఛార్జ్ చేస్తూ ఇవాళ రైలు రోకోని భగ్నం చేయడాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా 2 రోజులు, నిన్న ఈ రోజు కూడా తెలంగాణ జిల్లాల్లో
రైల్ రోకో కార్యక్రమం సంపూర్ణంగా జరిగింది. ప్రజలు కూడా సహకరించారు. అదేవిధంగా ఈ నిర్బంధ కాండకు వ్యతిరేకంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇవాళ ఖమ్మం జిల్లాలో మా పార్టీ శాసనసభ్యులు కామ్రేడ్ పోలనేని సాంబశివరావు గారు 14వ తారీఖున కొత్తగూడెంలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆయన అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తీసుకొచ్చారు. ఆయన జైల్లో కూడా 3 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. మరి సాంబశివరావు గారు 3వ రోజు దీక్షలో కూర్చున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగలేనట్లుగా మీకు తెలుస్తున్నది. మరి 3వ రోజు కనీసం వారు చూడటానికి కూడా ఎవరిని పని లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయన ఆరోగ్యాన్ని సరిచూడాలని కోరుతున్నాం. మరి ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదురు మధుర ఘటనల మినహా తెలంగాణలో బంద్ ప్రశాంతం. డిపో గడప దాటిన ఆర్టీసీ బస్సులు. ఖమ్మంలో సిపిఐ ప్రదర్శన, రాస్తారోకో, కోనమనేని సాంబశివరావును విడుదల చేయాలని డిమాండ్. నిలయ నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించిన సిపిఐ. మూడో రోజు రైలు రోకోను విరమించుకున్న తెలంగాణ జేఏసీ. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. యథాతథంగా నడుస్తున్న రైళ్లు. బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన పొలిటికల్ ఉద్యోగ జేఏసీలు. తెలంగాణ వచ్చే వరకు ఆందోళన కొనసాగుతాయని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.